చల్లా ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలి, టిఆర్ఎస్ పార్టీలో నుంచి బర్తరఫ్ చేయాలి, భవిష్యత్తులో అనర్హుడిగా ప్రకటించాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, సుమోటో కేసుగా తీసుకోవాలని ప్రజా సంఘాల కుల సంఘాల ధర్నా నిరసన చేపట్టారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే టిఆర్ఎస్ పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని, వారి జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా రాకుండా ఎమ్మెల్యే పోటీకి అనర్హుడని ప్రకటించాలని రంగారెడ్డి జిల్లా ప్రజా సంఘాలు కుల సంఘాల నాయకులు రాజలింగం, భీమ్రావు, తుప్పుడు నర్సయ్య, బ్యాగరి రాజు, కట్టెల మల్లేష్, బురాన్ ప్రభాకర్, సున్నపు వసంతంలు కలిసి ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చల్లా ధర్మారెడ్డి దళిత ఉద్యోగులపై ఎస్సీ రిజర్వేషన్ గురించి అనుచిత వ్యాఖ్యలకు కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రాసిందే ఓ దళిత మేధావి అని, శ్రమ శక్తికి నిదర్శనమైన దళితులపై ఇలా మాట్లాడటం నీ జీవితంలో చేసుకున్న పెద్ద తప్పు అని చల్లాపై మండిపడ్డారు. అంతేకాకుండా కత్తులు పట్టేది మేమే, కలము పట్టి రాజ్యాంగాన్ని రాసింది మేమే, మీకు ఏమీ చేతకాక ఇలాంటి మాట్లాడడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖురాన్, బైబిల్, భగవద్గీతాల వంటి గ్రంథాలకు సమానమైనటువంటి రాజ్యాంగాన్ని రాసిందే ఓ దళితుడని మరిచిపోయినావా చల్లా ధర్మారెడ్డి అని ఘాటుగా మండిపడ్డారు. ఏవైతే ఉన్నాయో వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. సోదరులారా, మీరందరూ ఆలోచించవలసిన విషయము ఉన్నదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఒకవైపు భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసే ఆలోచనలో కుట్రలు పన్నుతూ ఉన్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి దళిత బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఏదో విధంగా అణచివేతకు గురి చేయాలి, వివక్షకు గురి చేయాలి, వీళ్ళను ఎదగని యొద్దని చెప్పి కుట్ర పన్నుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మొన్న ఇదే గడ్డ మీద ఈ చేవెళ్లలో నా విలేకరు సోదరులందరూ కూడా ముక్త కంఠంతో రాస్తారోక చేసినారు. ఎందుకు చేసినారో, ఒక దళిత విలేకరుని, ఒక ఎస్టీ విలేకరుని మరి ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు పటాన్చెరు ఎమ్మెల్యే. అంటే మీకు అధికార పార్టీలో మీకు ఓట్లేసి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మమ్మల్ని తిట్టడానికి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ అధికార మదాన్ని మీరు తగ్గించుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థలో, పార్లమెంటరీ విధానంలో మీరు మాట్లాడాలి. అనుచితమైన